హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విసిజి నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ నిరంజన్ గార్లచే విశాఖ బీచ్ రోడ్ లో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ వేసవి సెలవుల్లో విశాఖ వాసుల్ని అలరించేందుకు హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ సిద్దమైందని నిర్వాహకులు తెలిపారు. సాగర తీరంలో సబ్ మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఎగ్జిబిషన్ ప్రధాన ద్వారంగా ఈ ఏడాది ప్రత్యేకంగా లండన్ బ్రిడ్జ్ ని రూపొందించామని తెలిపారు. వేసవి సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ లో స్నో వరల్డ్ 3D సెల్ఫీ షో ప్రత్యేక ఆకర్షణంగా నిలవనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్నో వరల్డ్ తో పాటు జెయింట్ వీల్, కప్ అండ్ సాసర్, ఎన్జీ రౌండ్, డ్రాగన్ ట్రైన్ తో పాటు వినోదాన్ని పంచే 40 రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిబిషన్ లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్లాస్టిక్ మరియు వాటర్ ప్యాకెట్లను నిషేధించాలని నిర్ణయించారు. ఎగ్జిబిషన్ లోపల మొత్తం దుమ్ము ధూళిని నియంత్రించేందుకు ప్రత్యేక మ్యాట్లను అమర్చడం జరిగిందని వెల్లడించారు. 100కు పైగా స్టాల్స్ తో ఏర్పాటు చేయబడిన ఈ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏయూ విసిజి నాగేశ్వరరావు గారు మరియు రిజిస్టర్ నిరంజన్ గార్లచే అంటే వేసవి నుంచి చిన్నారులకు ఉపశమనం కలిగించే విధంగా స్నో వరల్డ్ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ హై స్కూల్ గ్రౌండ్ లో పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. రాజారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రౌండ్లోను మన విశాఖపట్నంలో ఉన్న అనేక గ్రౌండ్స్లో లాస్ట్ 19 ఇయర్స్ నుండి ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నారు. అది కూడా భారీ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు. ఈసారి లండన్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణ. దీనికి లాస్ట్ అయితే బాహుబలి, యానిమల్స్ అవన్నీ పెట్టారు. ఈ సంవత్సరం ఒక చేంజ్ గురించి లండన్ బ్రిడ్జ్ పెట్టారు. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా న్యాచురల్గా ఉంది. కాబట్టి దీనికి ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషను కమ్ ఫన్ ఎగ్జిబిషను, దీనికి సమ్మర్ వెకేషన్ కాబట్టి చాలామంది పిల్లలు స్టూడెంట్స్ వస్తారు. ఆ విధంగా ఇది ఒక మంచి అట్రాక్షన్. మనం ఇప్పుడే చూసాము చాలా ఎగ్జిబిషన్స్ అవన్నీ చూసాము, వాటిలో కూడా పిల్లలు ఎంజాయ్ చేసే ఐటమ్స్ చాలా ఉన్నాయి. మంచి అట్రాక్షన్ ఏంటంటే ఫుడ్ కోర్ట్స్. ఇప్పుడు ఏ విశాఖ ఉత్సవం పెట్టినా ఏ ఉత్సవం పెట్టినా కానీ దానిలో చివరిగా చూసేది ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ చూస్తారు. ఫుడ్ కోర్ట్స్ ఉంటే స్పెషల్ అట్రాక్షన్. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ ఎగ్జిబిషను విజయవంతం అవుతుందని రాజారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ కూడా చాలా సహాయం చేస్తున్నారు. ఈ గ్రౌండ్స్ చేయడంలో కానీ మన హుద్దు సైక్లోన్ వచ్చినప్పుడు కానీ రాజారెడ్డి గారు చాలా సహాయం చేసి మొత్తం ఆ చెట్లు తొలగించడం విషయంలో కానీ, గ్రౌండ్స్ లెవెల్ చేయడం విషయంలో కానీ, ఆ డెబ్రీస్ తీసేసే విషయంలో కానీ, అలాగే అక్కడ గ్రౌండ్ ఇంజనీరింగ్ కాదు గ్రౌండ్స్ లెవెలింగ్ చేయడంలో కూడా చాలా సహాయం చేశారు ఆంధ్ర యూనివర్సిటీకి. ఆ విధంగా రాజారెడ్డి గారు ఈ ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్ ఇంకా ఇలా కొనసాగాలని, రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ఫుల్గా చేయాలని, అలాగే చాలామంది అట్రాక్ట్ చేయాలని, ఎంటర్టైన్ చేయాలని ఆంధ్ర తరఫున రాజారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటివి ఇంకా ఎగ్జిబిషన్స్ మరీ చేయాలి జరగాలని. దగ్గర సాగర్ తీరాన ఏయూ సీ శాండ్ గ్రౌండ్స్లో ఈ గ్రౌండ్కి ఆ రోజు నామకరణం చేయడం జరిగింది సార్, సీ శాండ్ గ్రౌండ్స్ అనేసి. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ మనం 19వ సారి, అంటే మన నేను ఎగ్జిబిషన్స్ పెట్టిన ప్రారంభించిన దగ్గర నుంచి మన ఏయూ గ్రౌండ్స్ వారి ప్రోద్బలంతోనే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. చాలా గ్రౌండ్స్ని తయారు చేసాం, అంటే ఒక మంచి పని చేయటంలో మేము ఎప్పుడు ముందుంటాం. ఈసారి లాస్ట్ ఇయర్ ఇక్కడ రోబోటిక్ యానిమల్స్ మరియు ఈ మన బాహుబలి సెట్టింగ్ ఇక్కడేసి జనాన్ని ఆకర్షించాము. అదేవిధంగా లాస్ట్ టైం 2 ఎగ్జిబిషన్లు ఉన్నాయి, ఈ గ్రౌండ్లోకి ఎగ్జిబిషన్ మరియు మా మేము కొత్తగా తయారు చేసినటువంటి ఇంకో గ్రౌండ్లోకి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇద్దరం కూడా బాహుబలిలు పెట్టి ఇద్దరం కూడా పర్వాలేదు, అంటే ఎవరు కూడా లాస్ట్ పోకుండా ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోయాను. ఈ సంవత్సరం ఏంటంటే ఎలక్షన్స్ రావడం వల్ల ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేయడం చాలా లేట్ అయింది. అదే కాకుండా ఈసారి లేబర్, ఎందుకంటే మనకు ఒకసారి ఎలక్షన్ జరిగినాయి తమిళనాడు కేరళ మాకు వచ్చే లేబర్ అంతా అక్కడి నుంచి వస్తారు. ఈ సెట్టింగ్స్ వేసేవాళ్ళంతా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక్క నమూనాను మాత్రం ఇక్కడ ఈ సంవత్సరం వేయడం జరిగింది. అది కూడా లండన్ బ్రిడ్జ్ని ఇక్కడ మనం ఎగ్జిబిషన్ ముఖ ద్వారంగా ఏర్పాటు చేసాము. దీంట్లో సుమారుగా 100కు పైగా ప్రతి సంవత్సరం లాగానే స్టాల్స్ ఏర్పాటు చేసాము, 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ని, దీంతోపాటు ఒక యూత్ని ఆకర్షించే దానికోసం సెల్ఫీ గ్యాలరీని కూడా ఇక్కడ మనం ఫ్రీగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎగ్జిబిషన్ టికెట్ తీసుకొచ్చిన వాళ్ళకి సెల్ఫీ గ్యాలరీలో వాళ్ళు ఫోటోస్ తీసుకున్నందుకు కోసం దీన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే స్పెషల్ అట్రాక్షన్ ఏదైతుందో -degrees మెయింటైన్ చేసి స్నో వరల్డ్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది.
ఈ ఎగ్జిబిషన్ 60 రోజుల పాటు మా గ్రౌండ్స్లో కొనసాగుతుంది. ఈ వేసవి హాలిడేస్ కాబట్టి చిన్నారి పిల్లలకి రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ చూసి ఎంజాయ్ చేస్తారనేసి మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. ఇది 60 రోజుల పాటు మాత్రమే మన విశాఖ నగర ప్రజలను అలరించనుంది. ఇది ప్రతిరోజు రేపటి నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో మీ ద్వారా మేము తెలియపరుచుకునే ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈసారి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బీచ్ రోడ్లో ఉంచేటువంటి ద్వారం ఒకటి, మరియు ఏయూ అవుట్ గేట్లో ఉంచేటువంటి ద్వారం ఒకటి ఉంటుంది. ఒకటి ఇన్ గాను ఒకటి అవుట్ గాను మేము చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సందర్శకులు ఈ ఒక్క విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము.